తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సెంటర్ లో వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకార రాష్ట్రంగా మార్చి అన్ని రంగాల్లో దోచుకు తింటూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు నాయుడును నిన్ను నమ్మం బాబు అని నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా పార్లమెంటరీ జిల్లా కోఆర్డినేటర్ మార్కాని భరత్రాం, నగర అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్లాకార్డులతో చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్నికల్లో మాత్రమే ప్రజలు వారి కష్టాలు గుర్తుకు వస్తాయని, మళ్లీ ఎన్నికైన తర్వాత ప్రజల ముఖం చూడరని, చంద్రబాబును ప్రజలు నమ్మరని, ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారని అన్నారు. ముందుగా గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో దేవుడి చౌక్ వరకు 300 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్, ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మినారెడ్డి, మార్తి లక్ష్మి, కోరిమిల్లి అనురాధ, పిల్లి సిరిబాల, ఈతకొట్ట భావన, సుధారాణి, మజ్జి నూకారత్నం, పిల్లి నిర్మల, కానుబోయిన సాగర్, గుట్టిముక్కుల రత్నమణి, శంకర శ్రీను, నక్క గణేష్, వాకచర్ల కృష్ణ, కుక్క తాతబ్బాయి, గుడాల ఆదిలక్ష్మి, నర్వ గోపాలకృష్ణ, తెమడ సుశీల, గుడాల ప్రసాద్, సయ్యద్ హసీనా, పెదరెడ్డి శ్రీనివాస్, ఉప్పాడ కోటరెడ్డి, గుంటముక్కుల రాజు, బత్తిన అన్నవరం, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, తిరగాడి దుర్గారావు, దేశిటి హరి, తరంగం సోము, నీలం గణపతి, కర్రి సతీష్, మొహిద్దీన్ పిచ్చాయి, ఒంటెద్ది సూర్యబాబు, మద్దాల రవిశంకర్, సబ్బరపు సూర్యబాబు, తలువూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లోనూ ప్రజలకి కష్టాలు తీర్చడం కాదు, మరిన్ని కష్టాలు చేకూర్చి ఏ ఒక్కటి కూడా ఇవాళ కార్పొరేట్ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే కాదు ప్రపంచంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి మహానుభావుడైన నిన్న నమ్మం బాబు అనే కార్యక్రమానికి కూడా ఒక 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. తను ఒక పోలవరాన్ని ప్రారంభించిన, అలాగే పేదవాళ్ళకి ఒక ఆరోగ్యశ్రీ పెట్టిన, పేదవాళ్ళందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఒక ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన, అలాగే మన పార్లమెంటరీ కోఆర్డినేటర్, ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 60 లక్షల రూపాయలు అప్పుంటే ఆయన వచ్చిన 4.5 సంవత్సరాల్లో 2,30,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. దాన్ని చేసి ఇంకా గుర్తులు మిగిస్తే ప్రజలు అసలు వాళ్ళు నమ్ముతారో లేదో కాదు తరగదు, అపార అనుభవం జరిగినటువంటి వ్యక్తి నేనని చెప్పి గుర్తులు మిగిస్తే గతంలో చెప్పిన ఒక హామీ కూడా అమలు జరగలేదు. మొన్న రాజమండ్రిలో బీసీ జరిగింది, అంతకుముందు ఎన్నో హామీలు ఇచ్చారు బీసీలకు, 110 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలు జరపలేదు. వందనాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇవాళ రాజ్యాంగంలో ప్రమాణం చేసి మరి ఇవాళ ఆయన ఎన్నో చెప్పాడు, కానీ ఏ ఒక్కటి కూడా రాజ్యాంగానికి భిన్నంగానే చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని మేము నమ్మం బాబు అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఈ గోకవరం బస్టాండ్ నుంచి దేవి చౌక్ సెంటర్ వరకు, అలాగే వివిధ కూడల్లో నుంచి కూడా పార్టీ కార్యక్రమాన్ని చేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడిని మేము నమ్మం బాబుని వాగ్దానాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు మరి అనేక రకమైన అబద్ధాలు ఆడి మళ్ళా ఆయనకి ఏం స్టార్ట్ చేశారు, మరి 2014లో 600 అబద్ధాలండి, మరి ప్రత్యేకంగా ఎన్నో రకాల అవసరాలు వాడి ఏ రకంగా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఆయన అమలు చేయలేదు. మరి మహిళల్ని అట్ట గోలగా మోసం చేసి పట్టుకుంటాలని చెప్పి మళ్ళా ఓ హైటెక్ డ్రామా అన్నది మొన్న ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది.
10,000 రూపాయలు ఇస్తున్నారండి, పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తున్నారు. మరి మహిళలు అందరూ కూడా ఒకసారి గ్రహించుకోవాలి, పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి మళ్ళా నేను అధికారంలోకి వస్తే నన్ను సీఎం చేస్తే మిగతా డబ్బులు యాడ్ చేస్తానని చెప్పి మళ్ళా డ్రామా మొదలెడతారు. అదేవిధంగా మరి అర్బన్లో హౌసింగ్ స్కీమ్ అని చెప్పి మరి ఇల్లు ఎక్కడా కట్టలేరు. మళ్ళా ఏంటంటే ఓ డ్రాల్ తీసేసి రేపొద్దున నేను సీఎం అయితే ఇల్లు ఇస్తానని చెప్పి మరి మరి చంద్రన్న బీమా అవ్వనివ్వండి. మరి ఏదైనా సరే ఈరోజు ఈరోజు ఏ రకమైన స్కీమ్ అయినా తీసుకొస్తున్నాయి. 1.5 ఇయర్ నుంచే ఆయన చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలు ప్రకటించినప్పుడు మరి పెన్షన్లు 1,000 నుంచి 2,000 చేస్తున్నప్పుడు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కదని చెప్పి హేళన చేసిన ఆయన మరి ఈరోజు మరి 2,000 మరి చేసేది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారు పేరు ఇచ్చిస్తుందని మన నవరత్నాల్లో నవరత్నం అని ఆల్రెడీ దొంగలించడం జరిగింది. అదేవిధంగా మన జగన్ గారు స్కీమ్లన్నీ కూడా ఆయన తీసేసుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా జగన్ గారు వస్తేనే రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని అందరూ గ్రహిస్తున్నారు. సో ఎక్కడ ఏ విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడిని మరి నమ్మేది లేదు. మరి రానున్న రోజుల్లో మరి ఇంకా ఆ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి నవరత్నాలు వస్తే మరి జగన్ గారు సీఎం అయితే మరి మరి రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం వస్తుందని మన అందరం కూడా మరి సమిష్టిగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గతంలో మరి ఏదో మరి గతంలో ఏదో అనుభవం ఉందని చెప్పి ఆయన సీఎం కింద చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి అనుభవం ఏ రకంగా ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మరి అందరినీ కూడా ఆయన మోసం చేయడం జరిగింది. ఆయన యూత్ని ఏంటి మోసం చేశారంటే అలాగే మహిళలు మోసం చేశారండి. మరి ఈ రకంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఏంటంటే మళ్ళీ పొలిటికల్ స్టంట్లో మళ్ళీ ఈ 3 నెలల నుంచి ఏంటంటే చంద్రన్న బీమా అవ్వనివ్వండి, ఏంటి మహిళలకు 10,000 రూపాయలు అండి, మళ్ళీ సెల్ ఫోన్లు అని చెప్పి అనేక రకమైన మళ్ళా ఏంటంటే అనేక రకమైన మోసపూరిత హామీలు ఇస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇవ్వకుండా హామీలు ఎంతో ఈరోజు దేవుడి కింద నిలిచిపోయారు. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి నవరత్నాలు తెస్తానని చెప్పి 1.5 ఇయర్ బ్యాక్ వస్తే ఈరోజు మరి ఆ నవరత్నాల్లో మరి మన అందరూ చూస్తున్నాం. మరి మరి పెన్షన్ 1,000 నుంచి 2,000 రూపాయలు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకటిస్తే ఆ నవరత్నాలు దొంగిలించిన మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా మోసం చేయబోతున్నారంటే ముందుగానే ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు పోలవరం ఏంటి చలో పోలవరం అని ఏంటి చెప్పారు. కానీ ఏంటంటే బస్సులో ఒకటే ఏంటి భయభ్రాంతులు చేసి తరలిస్తున్నారండి. ఈరోజు మీరు రాకపోతే 10,000 రూపాయలు ఇవ్వు, అలాగే ఫోన్లు ఇవ్వని చెప్పి మహిళలు మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళే మహిళలు ఒకటే చెప్తున్నారు, తమ్ముకి వెళ్తున్నామమ్మా, మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము జగన్ గారు వెంటే వెళ్తాము, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వెళ్తున్నామన్నారు. ఏదో జనం వచ్చేస్తున్నారు కదా, మళ్ళీ రానున్న రోజుల్లో మరి సీఎం కింద ఆయనే కూర్చుంటారు అనుకోవడం మాట ఏమాత్రం కరెక్ట్ కాదు. అమ్మే పరిస్థితిలో లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి మరి రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమవుతుందని అందరూ కూడా గ్రహిస్తున్నాము. అందరూ ఒకటే శ్లోకం చెప్తున్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అపార అనుభవం ఉందని చెప్పి ఆయన గతంలో 2014 ఎలక్షన్లో ఆయన సీఎం కింద ఎక్కించుకున్నారు.